హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాళ వీడియోలో అయితే కార్తీక మాసంలో వీడియోలో భాగంగా కార్తీక మాసంలో ఇలా చేసామంటే త్వరగా పెళ్ళి అవుతుంది అని నేను విన్నాను. అందుకోసం మన హిందూ సాంప్రదాయంలో, హిందూ మతంలో కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు పూజకు అంకితం చేయబడింది. ఈ మాసంలో విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్మకం. కార్తీక మాసం పండుగల మాసంగా కూడా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ మాసంలో దీపావళి, చాత్ పండుగలు వస్తాయి. అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసం రెండూ కూడా మనకి హిందువులకి ఎంతో ప్రాముఖ్యమైన మాసాలు. ఈ ఏడాది కార్తీక మాసం ఆదివారం నుంచి ప్రారంభమై నవంబర్ 27 సోమవారంతో ముగుస్తుంది. కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి వివాహం కూడా ఈ మాసంలోనే జరిగిందని చెప్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో తులసి మాతకు కొన్ని పరిహారాలు చేస్తే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయని నమ్మకం కూడా ఉంది. మీ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్యులు చెప్తున్నారు. వైవాహిక సమస్యలతో సతమతమవుతున్న వారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి నిద్రలేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత తులసి కోటకు నీటితో సమర్పించండి. ఈ పరిహారాన్ని చేస్తే వివాహంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతున్నాయని నమ్ముతారు. కార్తీక మాసంలో తులసి మాత శాలిగ్రామం వివాహం చేసుకున్నారని నమ్ముతారు. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏకాదశి నాడు తులసి వివాహం ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకి తగిన వరుడు దొరుకుతాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి లేదా ఏకాదశి నాడు తులసీమాతకు ఎర్రచందనం సమర్పించాలని పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో ఎర్రచందాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే మీరు ఈ పరిహారాన్ని చేస్తే మీ పెళ్లి త్వరలో అవుతుంది అంటున్నారు పండితులు. అంతేకాదు, ఈ పరిహారంతో వైవాహిక జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని కూడా నమ్ముతున్నారు. మీరు కూడా ఈ కార్తీక మాసంలో తులసి మాతను పూజించుకొని సకల శుభాలతో అలాగే ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి చెందాలని, ఈ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.